సొంత ఇంటికాల నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి క్రాస్ పక్కనే రిజిస్ట్రేషన్ కోసం కాల్ చేయండి మన ఒక నన్ను ఇంటర్వ్యూ చేసే ఒక అమ్మాయి నన్ను ఏమన్నదంటే నాకు టీడీపీ అంటే చాలా ఇష్టం అండి అంటే పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి నేను ఎట్లన్న చేసి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలా లక్ష్మీ గారు అని అమెరికాలో ఉంటారు ఆమెకు విపరీతమైన పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే గురుగారు మేము రెండు మూడు కోట్లైనా ఖర్చు పెడతాం మీరు ఎంత పెద్ద యాగం చేస్తారో చేయండి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అంటే నేనన్నా నేను నేను పూజలు చేయడం తర్వాత అమ్మా నేను చెప్పిన స్టేట్మెంట్ ఇప్పించండి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారితో ఏమని స్టేట్మెంట్ ఇప్పించండి అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్లస్ చంద్రబాబు నాయుడు ముగ్గురు ఒకటే వేదిక మీద కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో స్టేట్మెంట్ ఇప్పించండి ఏమని అంటే రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి రెండున్నర సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను పూజ చేస్తాను అప్పుడు గెలుస్తారు పవన్ కళ్యాణ్ అని చెప్పిన అది సాధ్యం అవుతుందండి నేను చెప్పిన అంటే నేను చెప్పిన అట్లా కాకుండా ఇప్పుడు అంతేందుకమ్మా నేను చిన్న లాజిక్ చెప్తా నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు నేను మన విజయవాడకు పోయినప్పుడు నాకు ఎయిర్పోర్ట్ నుండి కార్లో వస్తున్నప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక విఐపి వచ్చాడు ఆయనకు ఒక తెలుగుదేశం కోర్ ఫ్యాన్ ఆయన డ్రైవ్ చేస్తూ ఉన్నాడు హోటల్కి తీసుకొస్తా ఉన్నాడు ఏంది పరిస్థితి అన్న నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఫస్ట్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది ఇంకా నాశనం అయిపోయింది ఓకే నాశనం అయిపోయింది ఈసారి ఎవరు వస్తున్నారు అని అడిగిన అంటే ఇంకెవరు వస్తారని బాబుగారు వస్తారు అన్నాడు అవునా ఓకే రైట్ అంటే బాబుగారు సింగిల్గా పోటీ వస్తారా అన్నాడు అన్న లేదండి జగన్ రా పవన్ రావాలి అవునా పవన్ వస్తు లేదండి బీజేపీ రావాలా అంటే బీజేపీ చంద్రబాబు పవన్ ముగ్గురు పోటీ చేస్తే టీడీపీ వస్తుంది మరి నా చిన్న ప్రశ్న అండి జగన్మోహన్ రెడ్డి లంగా దొంగ లఫంగా అయినప్పుడు మరి డైరెక్ట్గా టీడీపీ రావాలి కదా మరి ఇంతమంది ఎందుకు గెలవాల్సి వస్తుంది అని అడిగిన దానికి ఆన్సర్ లేదు అని ఇప్పుడు అర్థమైంది కదా మనం చాలా ఊహించుకుంటాం రియాలిటీ వేరు రియాలిటీ వేరు ఇప్పుడు జనాలకు తొందర ఎక్కువ నేను బెనిఫిషియర్స్ని అడిగిన బెనిఫిషియర్ని అంటే ఈ స్కీములు తీసుకునే వాళ్ళని అడిగిన వాళ్ళు అడిగితే పదో తారీఖు వరకు జగన్ తిడుతున్నారు పదకొండు నుండి మెచ్చుకుంటున్నారు అంటే ఆ స్కీమ్ పైసలు వచ్చే వరకు దిడుతున్నారు లేట్ అయితే స్కీమ్ పైసలు చేతికి రాగానే దేవుడు అంటున్నారు అంటే దానివల్ల కన్ఫ్యూజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అర్థమైందమ్మా ఇప్పుడు ఈ నెల పదో తారీఖు వరకు స్కీమ్ పైసలు పడతలేవు అకౌంట్లో పడకపోతే లేట్ అయింది కాబట్టి తిడుతున్నారు జగన్ పదకొండు తర్వాత పాజిటివ్గా మాట్లాడుతున్నారు సో ఈ కన్ఫ్యూజన్లో జనాలు ఏమనుకుంటున్నారంటే ఏదో జరుగుతుంది అనుకుంటారు కానీ ఇవాళ మాటను నేను ఏకీభవించను నేను చెప్పబోయేది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కేంద్ర రాష్ట్ర కేంద్ర రాజకీయాలు సర్వం మారబోతున్నాయి శని మారుతా ఉన్నాడు గురువు మారుతా ఉన్నాడు సినిమా అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది నిజంగా ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరో అప్పుడే తెలుతుంది ఇంకా రెండు సంవత్సరాలు ఉంది ఇప్పుడు నేను సీఎం నేను సీఎం అని కుల్లు పెట్టడం వల్ల లాభం లేదు అంటే మరోసారి జగన్ గారికి అవకాశం లేదంటారా నేను ఆల్రెడీ చెప్పినా కదమ్మా రెండు వేల ఇరవై నాలుగు జగనే సీఎం అని ఓకే నాకు ఏదైనా డౌట్ ఉంటే ఇరవై తొమ్మిది మీద ఇరవై నాలుగు మీద నాకు డౌట్ లేదు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ నా ఉద్దేశం ప్రకారం అయితే రెండు వేల ఇరవై నేను మాట్లాడేది ఒకటి గుర్తు పెట్టుకో ఇందాక ఒక మాటను వాళ్ళు ముగ్గురు కలిస్తే అందుకనే చెప్తున్నా ఇప్పుడున్నటువంటి కండిషన్ ప్రకారం పదే పదే అండర్లైన్ చేసుకోవాలి ఎందుకంటే నన్ను నన్ను ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అందుకని మొదలై చెప్తున్న ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో జగన్ వచ్చే అవకాశం ఉంది రేపొద్దున పార్టీలు ఎవరెవరు కలుస్తారు ఎవరెవరు కొట్టుకుంటారు అనే దాన్ని బట్టి సీఎం గురించి మాట్లాడతా ఇప్పుడు తెలంగాణలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది పొద్దున రెండు వేల ఇరవై మూడు జనవరి తర్వాత తెలంగాణలో చాలా మార్పులు రాబోతున్నాయి సో టీఆర్ఎస్ను మించి ఇతర పార్టీలు ముందుకొచ్చే అవకాశం ఉంది రైక్ బీజేపీ రావచ్చు కాంగ్రెస్ రావచ్చు సో అప్పుడు ఏం చేస్తాం మనం ఏం చెప్పలేం ఎందుకంటే భారతదేశంలో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి పేరు నరేంద్ర మోడీ ఆయనది అనురాధ నక్షత్రం రుచిక రాశి రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఆయనకు అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది నాలుగో ఇంట్లో శని వస్తున్నాడు సో అది డేంజర్ రెండోది ఏంటంటే ఆయనకు శని పదవ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి అప్రతిహతం అంటే దగ్గర దగ్గర రెండున్నర సంవత్సరాలు ఇంటూ ఐదు అంటే పన్నెండున్నర సంవత్సరాల నుండి ఆయన రాజభోగాన్ని అనుభవిస్తున్నాడు అలాంటి వ్యక్తికి అర్ధాష్టమ శని వచ్చినప్పుడు దెబ్బ తగులుతుంది అర్ధాష్టమ శని వచ్చినప్పుడు దెబ్బ తగులుతుంది సో చాలామందికి నేను కొన్ని కొన్నిసార్లు చెప్పినప్పుడు నా పాయింట్ మిస్ అవ్వచ్చు అంటే నేను నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేం చెప్తా అంటే మీకు మగ సంతానం లేదు అని చెప్తాను నేను చెప్పిన ఆరు నెలలకే వాడికి కొడుకు కొడతాడు వాడు వచ్చి నా ముందర తొడగొడతాడు నా కొడుకు పుట్టిండు నువ్వు చెప్పింది తోపాస్ జాతకం అంటాడు నాకు తెలుసు వానికి బాలారిష్టం ఉంటుంది ఏడు నెలలో పోతాడు అది ఓ వాడు బాలారిష్టంలో పుట్టిండు ఏడు సంవత్సరంలో చనిపోతాడు పిల్లగాడు లేకపోతే ఆటిజంతో పుడతాడు అని నాకు తెలుసు వాడికి ఏం తెలుసు తర్వాత వచ్చి ఇంకా నా మావాడు ఆటిజంతో పుట్టిండు అని అంటాడు సో ఆ యోగం లేనప్పుడు వాడు ఐదేళ్ళకో ఆరేళ్ళకో చనిపోతాడు పుట్టిన వాడు చనిపోతాడు ఇప్పుడు వేరే వాళ్ళే ఎవరో ఎందుకు నా సొంత ఇంట్లో నా అన్నకు నా పెద్దన్నకు ఐదేళ్ళ తర్వాత చనిపోయిండు నా చిన్నకు ఐదు రోజుల తర్వాత చనిపోయిండు నాకు ఐదు నెలల్లో చనిపోయాడు బాబు బాబు సో ఉన్న గ్రహచారం అది అంటే మీరు అనొచ్చు అని అప్పటికి మీరు ఏం చేసుకోవాలి అప్పటికి వేణిస్తాం ఇంత పర్ఫెక్ట్ కాదు లేకపోతే చేసుకునేవాడేమో ఇప్పటికి కూడా నేను నేను విధికి అపోజిట్ వెళ్ళడానికి ట్రై చేస్తాను సరోగసియో లేకుంటే ఇంకోటి ఇంకోట నేను ప్లాన్ చేయగలుగుతా కానీ నేను తిరిగి రాద్దామని అనుకోవట్ల అలాంటి ప్రయత్నాలు చేయొద్దు అనుకుంటున్నా ఎందుకు నొప్పి అని సో చాలామంది విమర్శిస్తూ ఉంటారు చాలా జరుగుతూ ఉంటాయి సో రైట్ సో ఇంతకుముందు అన్నారు చంద్రబాబు రింగ్ సంబంధించి అదే చంద్రబాబు నాయుడు రింగ్ పెట్టుకున్నాడు అంటే ఇప్పుడు రింగ్ వరకే పెట్టుకున్నాడు అతి బలవంతం మీద నాకు తెలిసి నారా లోకేష్ బాబు బట్ అది వైసీపీ వాళ్ళు చిప్ అంటున్నారు ఆయన పెట్టుకుంది రింగ్ కాదు అది ఒక చిప్ ఆయన నడిపించడానికి పెట్టుకున్నారు అని చెప్పి తెలియదు అమ్మా నాకు తెలుసు అది అది నేను మాట్లాడలేను నాకు తెలిసినంత వరకు అయితే అది రింగ్ నాకు తెలిసిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పెట్టుకున్నాడు మామూలుగా పెట్టుకుంటూ ఉంటారు సిల్వర్ సిల్వర్ రింగ్ నేను నేను అదే అన్న ఏమన్నా న్యూరో రిలేటెడ్ ఎప్పుడు పెట్టుకుంటారు తెలుసా చంద్రుడు చంద్రబాబు నాయుడు పుష్పమి నక్షత్రము చంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి శని అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రము సో అందుకని చంద్రబాబు నాయుడు గారు సిల్వర్ పెట్టుకున్నారు సిల్వర్ అనేది కర్కాటక రాశికి ఉచ్చా కర్కాటక రాశికి చాలా పవర్ఫుల్ ఉంటుంది సో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రం అందుకని వెండిలో పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారిది మకర రాశి అందుకని గోల్డ్లో పెట్టుకున్నారు మీరు పవన్ కళ్యాణ్కు చూస్తే పగడం ఉంటుంది ప్లస్ పగడం తీసేసి ఇప్పుడు కొత్తగా అయినా పవిత్రం పెట్టుకున్నారు మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే ఇదే ఉంగరం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది ఓకే ఒకసారి చూడండి కెమెరాకి పెట్టండి ఇదే ఉంగరము పెద్ద సైజులో పవన్ కళ్యాణ్ గారు ఉంటుంది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు దీన్ని పవిత్రం అంటారు ఓకే జనరల్గా సెంటిమెంట్ ఇది పెట్టుకోవడం ఇది మేము పెట్టుకుంటాం జనరల్గా కానీ ఆయన కూడా పెట్టుకున్నారు ఇదే ఉంగరం పెట్టుకు దీన్ని పవిత్రం అంటారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పెట్టుకోవడానికి రాజయోగం కోసం పెట్టుకున్నారు దీనికి లెక్కు ఉంటుంది నాలుగు గ్రాముల నాలుగు మిల్లీలు తొమ్మిది గ్రాముల నాలుగు మిల్లీలు సో దీనికి లెక్క ఉంటుంది లెక్కతో చేయాలి అన్ని ఉంగరాలు చేసినట్టు చేయడానికి లేదు ఇది ఇప్పుడు నా తీసుకుంటే నాలుగు గ్రాముల నలభై ఎనిమిది మిల్లీలు ఇది నాది సో ఆయనది తో ఆయనది ఇరవై మూడు గ్రాముల మీ ఇరవై మూడు గ్రాములు ఉంటుంది ఆయనది ఆయన ఉంగరం దీనికి లెక్కు ఉంటుంది ఇది పవిత్రం అంటారు దీన్ని మీరు ఆయన చేతికి చూడొచ్చు సో అదే చంద్రబాబు నాయుడు చేతికి సిల్వర్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన పుష్పమి నక్షత్రం కాబట్టి సిల్వర్లో పెట్టుకున్నారు ఓకే అంతేగాని చిప్పులు గిప్పులు అవి నేను ఓకే అండ్ ఇంకొకటి మొన్న నేను ఏదో ప్రెస్ మీట్లో చూసాను పవన్ కళ్యాణ్ గారి చేతికి కూర్మా అవతారం ఉన్న ఉంగరం ఒకటి ఉంది అండ్ మెడలో జంజం కూడా వేసుకుని ఉన్నారు అంటే ఆ వీడియో చూస్తున్న తర్వాత కింద నా కమెంట్స్లో జంజం ఉంది ఈయనకి ఈయన ఏ ఈయన జంజం ఎందుకు వేసుకున్నారు అని చెప్పి ఆ ఉంగరానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని క్వశ్చన్స్ కమెంట్స్ పెట్టారు సో నాకు ఐ వాంట్ టు జస్ట్ నో ఆ కూర్మావతారం ఉన్న ఉంగరం ఏంటి ఆ జంజం వాళ్ళు కాపు సామాజిక వర్గం ఆయన ఎందుకు వేసుకున్నారు అని అడగాలనిపించింది మిమ్మల్ని ఈ మధ్య ఆయన వారాహి యాత్ర మొదలుపెట్టాడు ఆ యాత్ర ప్రారంభించడానికి ఆయన ఏవో హోమాలు చేశారు ఆ హోమ సమయంలో అక్కడ పురోహితులు చేసినటువంటి ఒక వికృత చేష్ట అని చెబుతాను అదే పవన్ కళ్యాణ్ గారు అదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలకు వెళుతూ వెళ్తూ భార్యను తీసుకుని వెళ్ళడు భార్య లేకుండా దేవాలయాలకు వెళతారు ఆయన హిందూ కాదు ఆయన క్రిస్టియను ఇలాంటి వాళ్ళ పూజలు చేసేదని విమర్శించినటువంటి ఈ రెండు పార్టీలు మరి పవన్ కళ్యాణ్ గారు వారాహాత ఇస్తున్న ఆయన సతీమణి ఎందుకు రాలేదని ఎందుకు కూర్చోలేదు పూజలో వచ్చి భార్యా సమేతుడై యాగాన్ని చేయాలిగా లోకరక్షణార్థం అన్నాడు సంకల్పం నేను సంకల్పం పర్టికులర్గా శత్రు వినాశనార్థం శత్రువులు అంటే ఎవరు నీకు జగన్మోహన్ రెడ్డి కాదు మీ దృష్టిలో నేను చెప్పమంటారు ఓపెన్గా నీకు ఓట్లు వేయకుండా నిన్ను ఓడించిన వాళ్ళు నీ శత్రువులు నీకు నీకు ఓట్లు వేయకుండా నిన్ను ఓడించిన వాళ్ళు శత్రువులు కాబట్టి వాళ్ళు నాశనం అయిపోవాలి హోమం ద్వారా మరి నీకు ఓట్లేసేది ఎవరు నీకు భీమవరంలో యాభై ఐదు వేల ఓట్లు వచ్చాయి గాజువాకలో సే ఇంచుకు అన్నీ వచ్చాయి అంటే వాళ్ళందరూ అయిపోవాలా అంటే నీవు అభ్యర్థులు పోటీ చేసిన అన్ని చోట్ల అందరి చేతులు ఓడిపోతే నీకు ఓటు ఎక్కడి నుంచి వస్తుంది ఈయన గట్టిగా ఊగుతూ నీ అసెంబ్లీలో అడుగు పెడతా ఎవరు ఆపుతారో చూస్తాం అసెంబ్లీకి వెళ్దాం ఎవరు ఆపక్కర్లేదండి అసెంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడు కొన్ని పాసులు ఇస్తారు విఐపి పాసులు ఏమండి నేను అసెంబ్లీ చూడాలి అంటే పాస్ ఇస్తే తీసుకెళ్ళి గ్యాలరీలు కూర్చోబెడతారు మన చంద్రబాబు నాయుడు బాబు గారిని ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు కనుక గ్యాలరీలో కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టారు అసెంబ్లీలో అడుగు పెడతా ఎవరు ఆపుతారు చూస్తాం ఎవరు ఆపక్కడ వెళ్ళిపోవచ్చు అండి వస్తేవరో కాదన్నారు చక్క కూర్చొని సాయంత్రం దాకా కూర్చోవచ్చు వాళ్ళు టీ కాఫీ తాగొచ్చు ఇక్కడ ఒక దొంగవాడు దొంగతనానికి కూడా గణపతి పూజ చేస్తాడండి శుక్లాం భరతనం విష్ణు అని చెప్పుకుని అయ్యా దొంగతనానికి వెళుతున్నాను నేను ఈ సంవత్సరం నా అజులుగా రాకుండా కాపాడు వచ్చినాడు నీకు వాటా ఇస్తాను అట్లా నువ్వు దైవకార్యం చేసుకున్నావు కానీ తెలిసి తెలియక పైసాచిక ఆనందంతో అక్కడ పురోహితులు ఇచ్చినటువంటి ఒక వికృత చేస్తా ఆయన మళ్ళీ జంజీ వేయటం అలా వేయకూడదు అదే సంత మాత్రం ఆయన ఏమి బ్రాహ్మణుడు కాదు క్షత్రియుడు కాదు వైశ్యుడు కాదు నాయి బ్రాహ్మణుడు కాదు కమసాలి కాదు వడ్రంగి కాదు వాళ్ళకే జింజాలు ఉంటాయి ఇంకా చెప్పాలంటే అగ్నికుల క్షత్రియులు పల్లెకారులకు జింజాలు ఉంటాయి సాతాన్లు జంజాలు ఉంటాయి జంగాలకు చెంటాయి మరి జన్యుసిన వాడు సెక్కడ పెట్టుకోవాలిగా పిలక చాణక్యుడి మాదిరిగా ఇవన్నీ ఏంటంటే నేను హిందుత్వాన్ని నేను ఒక అని కలరికించుకోవడం తప్పితే దానివల్ల చూడండి వరాహి హోమం చేసిన తరువాత వరకు ఉన్నటువంటి అతని మైండ్ సెట్ ఒక రకంగా ఉంది ఆ వారాహి ఎక్కిన తర్వాత ఆయన మైండ్ సెట్ వేరుగా ఉంది దిగాక మైండ్ సెట్ వేరుగా ఉంటుంది సో అతని జాతకం పూర్తి స్థాయిలో ఏలాడు సెనిలో పడ్డాడు శనిలో పడటం వల్ల బుధుడు ఎప్పుడైతే జాతకంలో బుధుడు నీచంలో ఉంటాడో తాను చెప్పదలుచుకున్న అంశాన్ని వేరే కోణలోకి వెళ్ళిపోతాం ఉదాహరణ లోకేష్ గారి ప్రసంగం చూసే మధ్య నేను రైతుల 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 మూడుసార్లు చెప్పి గాయాలపై గాయాలపై మర్చిపోయాడు కారం చల్లారు పుండు మీద కారం చల్తాడు అని చెప్పి అది అంటే తను చెప్పదలి అంటే ఇప్పుడు మనకు ఫొనిటి సగలైనప్పుడు చిన్న చిన్న పదాలు ఎంచుకోవాలి అంటే ఏంటి బుధుడు నీచంలో ఉన్న వ్యక్తులు తాను చెప్పదల అంశాన్ని సుస్పష్టంగా చెప్పుకోలేక అసహనంతో ఎదుటివారిని తిట్టడం వలన అవతల వాడికి బలం పెంచారు ఉదాహరణ చెప్పాలంటే నేను నా ప్రొడక్షన్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలోకి నేను శాసనం చేస్తున్నాను అక్కడ వైసీపీ ఒక్క సీటు గెలవకూడదు అని అంటే ఆరు ఏ మ్యాన్ నీకేమన్నా గవర్నమెంట్ అరుణ జిల్లా ఏమన్నా తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకి ఏమైనా ఇచ్చిందా ఏమైనా కార్పొరేట్ సమస్య పెట్టావా అక్కడ ఏమన్నా అంటే అక్కడ ప్రజలు నీకు ఎంప్లాయీసా దాస దాసి జనాలా బుద్ధుండి అక్కర్లా మనం ఒక కామెంట్ చేసేటప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వారాహి యాత్ర జగన్ అప్పు తీసుకెళ్ళాను రోజు ఎక్కడ తిట్లు తింటాం అంటే మనం మాట్లాడే మాట మన భవిష్యత్తుకి దెబ్బ తినకుండా చూసుకోవాలి నన్ను చాలామంది అడుగు చాలా క్వశ్చన్లు వేస్తాను అవి నేను చెప్తూ పోయాను అనుకోండి నా ఇమేజ్ దెబ్బతింటుందండి నాకు పోద్ది కాబట్టి పవన్ కళ్యాణ్ ఇదే సమాచారం చెప్పా పవన్ కళ్యాణ్కి గ్యాస్ గ్లాసు గుర్తు అరిష్టం వచ్చినప్పుడు చెప్పా ఈ గ్లాసు గుర్తు మిగలదు అది పోయింది ఒకవేళ ఆయన ఫామ్ కనుక ఆయన ఉండేటువంటి జడ్ మోడల్ లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ ఇస్తే ఒక్కడు గెలవడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కలిసి ఐదు నుంచి పది సీట్లన్నీ వస్తాయి ఎప్పుడో చంద్రబాబు నాయుడుతో కలిసి పోటీ చేస్తున్నాడో జనసేనకి మిగిలితే ఆ ఒక్క నాయకుడే అది కూడా గాల్స్ వాక నుంచి అయితే గెలుస్తాడు పిఠాపురంగా ఫోటో చేస్తానని చెప్పన్నాడు అక్కడ వంగా గీతను పెడతారు గాజువాక ఇంకో ఆయన వస్తాడు భీమవరం రాదు నేను అంత పర్టికులర్గా నేను చెప్పినప్పుడు ఈ వాట ఫోన్లు చేశారు మీరు చెప్పింది కరెక్టేనండి పవన్ కళ్యాణ్ గారు భీమవరం గెలిచా భీమవరం పోలేదు గాజువాక ఓడిపోయాక గాజువాక పోలేదు రేపు పొద్దున అందరింటే వేసిపోతాడు కదండి మాకే డౌట్ కొంత సీల్ వస్తుందో రాదా నేను అంటే పబ్లిక్ మనం ఏం చెబుతున్నామనేది వింటున్నారండి ఇక్కడ మనం చేసేటువంటి కంటెంట్లో ఒక యాభై వేల వ్యూస్ వెళ్ళేది అనుకోండి అబ్బాయి నేను బాగా కంటెంట్ చెప్పాను కూడా అజ్ఞాని అంతే కదా అందులో వంద మంది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు నేను అప్రిషియేట్ చేసి ఉండొచ్చు మిగిలిన ఫార్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఏం చెప్పాడులే ఉంగరానికి సంబంధించి ఏంటి ఇక తాబేలు అనేటువంటిది కుర్మ ఈ కూర్మ అవతారాలు మనకు భూ ప్రపంచంపై ఎనిమిది చోట్ల ఉన్నాయి మనకు వాటిని భూవరాహ క్షేత్రాలు అంటారు తిరుమల ఆదివరాహం తిరుమలకు తూర్పు భాగంలో ఉన్నటువంటిది శ్రీకూర్మ అరసవెల్లి ఉన్నాయి మనకు అయితే ఇక్కడ ఈ తాబేలు పెట్టడం వల్ల రాజ్యాధిపత్యం వస్తుంది ధరణి ఎలతారు ఆయన పెడతామేంటండి ఇప్పుడు ఎక్కడ ఏగుడు గుడు అమ్ముతున్నారు అమ్ముతున్నా అవును చాలా మంది పెట్టుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే మనకు ఈ డిజిటల్ మీడియాలో మనకు ఇంటి ముందు జొమాటో స్విగ్గీ ప్యాకెట్ల మాదిరిగా మీకు శని పట్టిందా శని మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాడా ఇదిగో ఈ ప్యాకెట్ మీరు ఆర్డర్ ఇవ్వండి వన్ ప్లస్ వన్ ఆఫర్ శని మీ ఇంటికి మటుమాయం అన్నట్టుగా ఈ తాబేలు కూడా వాళ్ళు ప్రచారం చేశారు అవి బాగా ప్రజలకి వెళ్ళాయి వాటి తాబేళ్ళు పెట్టుకున్న పాములు పెట్టుకున్నా విగ్రహాలు పెట్టుకున్న ఫలితం శూన్యం మన కర్మే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది తప్ప మరొకటి కాదు ఆయన జంజం వేయడం ఆయన పొరపాటు కాదు అది ఆయన యాగ్ యాజ్ఞం చేసినటువంటి వ్యక్తుల యొక్క పైశాచిక ఆనందం సో ఈ తాబేలు వలన తనకు వచ్చేటువంటి లాభము లేదు తనకు వచ్చేటువంటి నష్టము కూడా లేదు